संगारेड्डी जिल्ला सदाशिवपेट पट्टणंलो स्थानिक बस स्टाण्ड वद्द एर्पाटु चेसिन निरुपेदलकु इंड्ल स्थलालु डबुल बेड्रूम इंड्लु इव्वालनि बीजेपी महाधर्नालो मुख्य अतिथिगा पाल्गोन्न नियोजकवर्ग इन्चार्ज राजेश्वरराव డిమాండ్ చేశారు. ఇక అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదలకు అర్హులైన వారందరిని గుర్తించి ఇండ్ల స్థలాలు కాని మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా కూడా ప్రతి ఒక్క పేదవాడికి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమ్ము కాసే వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇండ్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రం అంతటా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ఆయన అన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షుడు అంబాదాస్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు శ్రీకాంత్ రాజు, నరసింహగౌడ్, సాగర్ మరియు నియోజకవర్గ బీజేపీ నాయకులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. పోరాటం ముగ్గురు ముగ్గురుగా ఒక వరుస క్రమంలో వస్తే మన ఇతర వాహనాలకు కూడా మనం అవకాశం ఇస్తాటంటుంది. మరి సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రామన్న గారు ఏదైతే లబ్ధిదారులకు మరి ఫ్లాట్ ఇప్పియాలా, బాల ఫ్లాట్లు వాళ్ళకి ఇప్పివ్వాలన్న ఉద్దేశంతో నిరసన కార్యక్రమం ఉంది. గతంలో 10 సంవత్సరాల కింద ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎలక్షన్ రాగానే అందరికీ ఫ్లాట్లు ఇచ్చేసిన ఓట్లన్నీ నాకేయండి అని చెప్పేసి 5000 ఫ్లాట్లను ఇక్కడ సింగాపూర్ కాలనీ కాడ పడా పనిచేసింది. అందరికీ పంచినాక ఏం చేసిండు ఆయన, వచ్చినా ఇవి దొంగ లెక్కలు ఉన్నట్టున్నాయని చెప్పి ఎవరు నమ్మలేడు. ఆయనతో ఓడగొడితే ఇక ఇక్కడ స్థానిక నాయకుడు సీతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు, ఇక ఆయన ఏం చెప్పిండు, ఈ ఫ్లాట్ ఇచ్చినా కరెక్ట్ కానీ అన్ని దొంగ ఫ్లాట్లు ఆయన దొంగ రాసిందంట ఫ్లాట్ అని చెప్పి ఆయన ఫ్లాట్ తొమ్మిదేళ్ళ పాపం. మా లబ్ధిదారులు అందరికీ కూడా ఆ పట్టా కట్టుకున్నారు, చాలామంది పట్టాలు ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర. ఆ పట్టాలు కట్టుకొని ఇంకా ఇయ్యాలి వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎదురు చూసుకుంటా కలిగిన 9 సంవత్సరాల నుంచి అందరు ఎదురు చూస్తున్నారు. లేదా ఇక మాకు ఇల్లు వస్తుంది, ఇక జాగ్ వస్తుంది, ఇక ఇల్లు ఇయ్యాలి కట్టుకుంటాం, రేపు కట్టుకోవాలి అనుకుంటున్నా లేదు అందరూ. అట్లా ఎదురు చదువు కళ్ళు కాయలే కాస్తుంది. ఆయన నిజమైన వాళ్ళు నేను గుర్తించాను, 5 ఏళ్ళది ఆయన 10 అయిపోయాను. నిజమైన వాళ్ళకి 5 ఏళ్ళు చూస్తా ఇక చూస్తా అని కూడా ఎమ్మెల్యే గిరే అయిపోయాను. ఇక మళ్ళీ ఇచ్చిన ఆయన మళ్ళీ వచ్చాయి ఈ 4.5 ఏళ్ళ ఏం చేసిందా 4.5 ఏళ్ళ నుంచి కనీసం అప్పుడు ఇచ్చిన వాటికన్నా ఇవ్వాలి కదా. అవి ఇవ్వకుండా 4.5 ఏళ్ళ నుంచి ఏడుండడో తినొచ్చు, ఏడబోతుందో తినొచ్చు, ఇవన్నీ దొరుకుతున్నాడు ఎవరికన్నా. ఫోన్ చేసిన కదా అందరు తప్పిదారు భోజనాలు మా ఏం ఆశ చేసిరు, ఏం ఆయన ఇవ్వపా, మీ అమ్మ మాకు ఇచ్చిన ప్లాట్లా వస్తే ఏమని చెప్పి ఆశవాడు మీరు మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే ఆయన అట్ల మోసం చేసే ఈయన ఇట్లా మోసం మావాలన్నాడే నీ అమ్మ నీ నమ్ముడు అంటూ వాడిని నమ్ముడు వద్రాబాయి. ఇక మనం చూస్తున్నాం ఈ సంగతి అనుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నామని చెప్పి ఆ మాట్లాడే ఏం చేస్తున్నారు అందరూ. అంటే ఇక ఏదైనా సరే మాది మేము పోరాడతాం, ఇవాళ ఇంతమంది లబ్ధిదారులు రావడానికి ఇది ఎవరి హక్కు కాదు, ఎవరి తమ్ము కాదు, ఫ్లాట్లు ఇవి మా ఫ్లాట్లు, అవి మా జాగలు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేసి మాతో డోట్లేసుకొని నీతో రాదు మేడా. మిమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యేలను చేసినా, 3 సార్లు చేసినా మీరు చేసేది ఏమీ లేదు, మాకోసం పట్టించలేదు. ఎంతసేపు మీరు ఎమ్మెల్యే అవుదామని చూసుడే కళ్ళబొల్లి మాటలు చెప్పుడే అని వాళ్ళు బాగా ఆలోచించి సార్ మేమే రోడ్డు మీద చూస్తాం, ఏదైతే అదైతే మేమే పోరాడతాం ఇవ్వాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది. ఇల్లు కట్టుకోవాలని చెప్పి 150,000 డబ్బులు ఇచ్చిండు, అది డబుల్ అయినాయి. మళ్ళీ జాగాలు ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీకు జాగాలు ఇప్పించు, మీకు జాగాలు ఇప్పించేంత వరకు మేము పోరాడతాం, మీకోసం మేము పోరాడతాం. ఇక తర్వాత సంగతి చూసుకుంటాం, ఇక రాబోయేది మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీ అందరికీ జాగాలు ఇప్పిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా మరి ఒకటే కాదు చాలా రకాలైనటువంటి ఏదైతే ప్రధానమంత్రి గారు మీకు ఈరోజు రేషన్ బియ్యం పంపిస్తున్నా, ప్రీమియం వస్తుందా లేదా, ప్రీమియం పంపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అది నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. మరి రైతు అది చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే పాపం వాళ్ళ దాంట్లో వాళ్ళకు పంచాయతీ పెడతా ఉన్నారు, అది కూడా వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వాలని చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లాట్ల నిరసనలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు 150,000 రూపాయల చొప్పున
290,000 ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించింది. మీ అందరి పైసలు పంపించింది. 9 ఏళ్ళ మీకోసం ఇల్లు కట్టుకుంటారా వాళ్ళకి ఇచ్చేయండి పైసలు అని చెప్పి 9 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తే 9 సంవత్సరాల నుంచి దాన్ని బెంగులో పెట్టినా బెంగులో పెట్టేసి ఆ పైసలు వాడుకొని మిచ్చి వాడుకుంటా కూర్చొని ఇవాళ కొత్తగా రేపు మీరు ఏమైనా ఇల్లు కట్టుకుంటారంటే 3 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ 3 లక్షలు ఇస్తా అని చెప్పి మనం రాసిచ్చిరా కాగితం మన పైసలే. ఒకవేళ ఇస్తే తప్పకుండా తీసుకోండి. ఆ పైసలు ఏవైతే 3 లక్షల రూపాయలు వీళ్ళకి ఇళ్ళకి శాంక్షన్ చేసి ఈ జాగాలు చూపెడు. ఈ జాగాలు చూపెడితే ఆ 3 లక్షలు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పైసలతోటి వాళ్ళు ఏమైనా తోడోకూడో 1 లక్షనో 2 లక్షలు వేసుకొని కనీసం 2 రేకుల రూట్లు అని వేసుకొని నిల్వ నీడ లేకుండా రోజు ఏదైతే వర్షాకాలం వస్తే బిక్కు బిక్కుమని వాళ్ళ ఇళ్ళల్లో పరిశాంతితోటి వంటా ఉన్నారు. కనుక ఖచ్చితంగా అది ఇస్తే వాళ్ళు కాళ్ళ మీద నిలబడడానికి అవసరం ఉంటే ఒక గూడు కోసము వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక చెయ్యాలని చెప్పి తెలియజేస్తూ మరి పోరాటం ఈ రోజు ఒకటి రాగం ఏదో ఎలక్షన్లు ఉందా బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ ఫ్లాట్లు మీకు ఇప్పించేదాకా పోరాడతాం, మీ ఎంబడి ఉంటాం. రేపు రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ ఫ్లాట్లు ఇస్తామని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇవ్వడానికి రాడు. నాకు గెలిచే పార్టీ మాది, మరి మీకు ఫ్లాట్లు ఇచ్చే పార్టీ కూడా మాదే అని చెప్పి చెప్తున్నాం. ఇలా మా అక్కలు కూడా కానీ చాలామంది కూడా నమ్మి ఇక్కడికి వచ్చారు. మరి నిజంగా చెప్పాలంటే మీ అందరికి కూడా మరి ఏదైతే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని నయవంచన చేసి మీ ఓట్ల వరకే మిమ్మల్ని వాడుకుంటా ఉండి మళ్ళీ ఆ తర్వాత మీకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కనిపించకుండా ఓతున్నటువంటి నాయకులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు చెప్తే ఇక అదొక్కటే కాదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మొన్న కొన్ని. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చినా కార్యకర్తలకు ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలకి నిజంగా లబ్ధిదారులకు ఇచ్చి రాడ. డబుల్ బెడ్రూమ్లు వచ్చినా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా వచ్చినా ఇక వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఏ మేము ఇచ్చినాము ఇచ్చినాము ఇచ్చినామని చెప్పాలి. ఈ అమ్మ యాండో 200 300 ఇవ్వాలా. ఒక్క సదాశివ పట్టణంలో 5000 మంది అప్లికేషన్లు పెట్టుకొని ఉంటే 200 300 ఇస్తే ఏ మూలం సరిపోతాయి? అవి నిజంగా 5000 మందికి ఫ్లాట్లను చూపెట్టింది. అసలు ఏం కష్టం ఉండదు? అలా ఏం నష్టం ఉంది? గవర్నమెంట్ జాగా దీనితో చేస్తలేవు. నువ్వు చేసేది ఏం లేదు. నిజంగా ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేసింది అనుకుందాం. వచ్చినోడో నువ్వన ఇవ్వాలి పోని మళ్ళీ నువ్వు పోతీవి. మళ్ళీ నేను ఇచ్చి నువ్వు ఇచ్చినోడో వస్తుంది కదా మళ్ళీ ముందు ఇచ్చినోడో నువ్వేం చేసేవి? ఆయన ఇవ్వమనంటే మా ప్రభుత్వం లేదా మేము ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేను నమ్మి గెలిపించింది ఇక్కడ ప్రజలు. వాళ్ళ కోసం ఏ రాడాలన్నా నేను ఫ్లాట్లు ఇప్పిస్తాను. ఏ రాదన్నా మీ దగ్గరకు వచ్చి మీతో పోరాటం చేసిందా? ఒక్క నాడని వచ్చిందా? మిమ్మల్ని అడిగిందా? అరే ఆ ఫ్లాట్లు అప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్లు నేను ఇస్తాను. ఆయన రాకప్ప ఇవన్నీ కళ్ళకొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మళ్ళా ఎలక్షన్ వస్తుంది ఇక నేను అవ్విస్తా ఇవ్విస్తా అన్నమాట. నా చెన్నటి సోదరులకు కూడా చాలామందికి